కాకినాడ జిల్లా పంచరామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరిలో శివరాత్రి మహాత్యం జరిగే ఉత్సవానికి ముందుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల నిమిత్తం కోనేరులో మంచినీరు శుభ్రం శానిటేషన్ గురించి ఆలయ కమిటీ సిబ్బంది ఏవో నరసింహారావు మరియు మానవ హక్కుల మిషన్ అప్పలకొండ గుడి ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక విశ్రాంతి భవనం నిర్మించాలని కోరడం జరిగింది. ఆలయ కమిటీ సిబ్బంది గ్రామసభ సభ్యులు ఈ కార్యక్రమంలో పలు విధాలుగా సమస్యలు చర్చించుకున్నారు. కోనేరుకు వచ్చే కాలువ మధ్యలో కలుషితమైన నీరు రావడంతో ప్రజలందరికీ అవశేకర్యాలు జరుగుతాయని ముందుగా చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం నీరు అయితే తీసేసిన తర్వాత మనకు టైం సరిపోతుంది. ప్రస్తుతం నీరు పెట్టేస్తాను, ఇప్పుడు నీరు పెట్టేసి 20 దాకా నీరు తోడేసి మార్చి 30 క్లియర్ అయిపోతుంది. వాళ్ళు ఇంచుమించు శివరాత్రికి అవ్వదు కాబట్టి అంటే మనకి 30 రోజుల్లోపు వర్క్ చేయాలని వాళ్ళకి ఇచ్చే టెండర్ ఇచ్చారండి మన కోసమే, కానీ టైం సరిపోదండి. అందుకని ముందు ఇవాళ నీరు పెట్టేస్తాను, 20 నుంచి నీరు పెట్టేసి 20 దాకా నీరు తోడి మార్చి 30కి ఫైనాన్షియల్ అయిపోతుంది కాబట్టి మార్చి 30 కాబడతారండి. నెక్స్ట్ అండి రజోత్సవ కమిటీకి అమౌంట్ ఇస్తారండి, కొన్ని అరేంజ్మెంట్ మేము చేస్తాం. అదే గుడి తోటి నుంచి కూడా కొన్ని అరేంజ్మెంట్ చేస్తారండి. అవి అయితే ప్రాపర్గా చెప్పట్లేదు, లైట్లు కానీ ఎవరో మరి బ్యాండ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే మంచి ఉద్దేశం ఇప్పుడు పూర్తిగా సంబరణం కూడా లేదు బిఫోర్ లాస్ట్ ఇయర్ దృష్టిలో పెట్టుకుని మీ వరకు చేయవలసింది కొంచెం చూసి చేయండి సార్. అండి అదే గాంధీభవన్ దగ్గర నుంచి రైల్వే గేట్ వరకు కూడా లైటింగ్ కావాలండి నైట్ టైం, మరి ఎన్ని మార్నింగ్ వస్తాం కార్తీక మాసం కూడా చెప్పాం కానీ నా దృష్టిలో అయితే పెట్టినట్టు లేదు. రెండు లైన్లు పెట్టుకోండి, అప్పుడు ఒకటి ఫ్రీ లైన్లో ఒకటి 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టినారు ఫ్రీగా వెళ్ళిపోతారు అన్నమాట. అదే 2-3 లైన్ల పైకి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఎండాకాలం కదా ఎక్కువసేపు నిలబడుకొని ఊపిరి ఆడారు, చిన్నపిల్లలు ఉండవచ్చు పెద్దలు ఉండవచ్చు ఏజ్ పర్సన్స్ ఉండాలి. వాళ్ళ ముందు మనం ఏం చేయాలంటే ఇది మెయిన్, ఎక్కువ వచ్చి దర్శనం చేసి పంపించేది మెయిన్, అది కావాల్సింది. మీకు కాళ్ళు లేదనుకోండి, పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి సార్ రిక్వెస్ట్ అండి ఇలా వెళ్ళిపోండి సార్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఎందుకు వెళ్తామని చెప్పాడు గొడవ మనం గొడవ పెట్టినాం కదా, ఎంత ఎలా మనిషి వచ్చినా సరే ఒక 2 నిమిషాలు ఆగండి సార్ ఇలా వెళ్ళండి సార్ తల మీద చెప్పాలి. నువ్వెవడో ఉన్నానుకోండి నువ్వెవడో నడుపుతారు కూడా మనకు ఆ మెంటల్ మీరు బాగా చేయండి. అదేవిధంగా కళ్యాణం మెయిన్ మనకి ఇంపార్టెంట్, కళ్యాణం ఒకటండి రథసేవ జాగ్రత్త చూసుకోవాల్సింది. దానికి ఏ అకామిడేషన్ కావాలో ఏ ఏ దాతలు ఎవరు ఇస్తారో ముందు వెళ్ళి వాళ్ళు అడగండి వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా శ్రీ పుష్పాలు ఈ 3 కార్యక్రమాలు కదా వాటిలో కూడా ఇచ్చే దాతలు ఉన్నారు వాళ్ళని కూడా అడగండి. ఏమైనా లేకపోవడం మనం సహాయం చేయాలని చేస్తాం మనకు కావాలి అది కానీ బాగా కార్యక్రమం అందరం కానీ జరిపించాలి. మనసులో వేరు వచ్చి పెట్టుకుందాం చేయకండి, అద్భుతమైన యోగలింగం మనం చేసి పనులు బట్టి మనం గ్రోత్ పెరుగుతుంటుందండి. బ్రాహ్మణ్ ఎంత గౌరవించాలో గౌరవించండి, భక్తుల్ని ఎంత గౌరవించాలో అంత గౌరవించండి, స్వామివారి కార్యక్రమం దగ్గర నుంచి జరిపించండి. మీకు మంచి అవకాశం ఇచ్చారు, అవకాశం ఎవరు చూడండి దగ్గరుండే కార్యక్రమం కరెక్ట్గా జరుగుతుందా లేదా ప్రతిరోజు పూజ కార్యక్రమం మనం అందులో చూపించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో విశేషాలు చేసేయటం ఇచ్చేయటం సాంప్రదాయాన్ని పక్కన తప్పించటం అశ్లీలమైనటువంటి పరిస్థితులకి ఆ సంబరాన్ని సంబరం చాలా ముఖ్యమైన మంది చాలా చిన్నది కాదు మనకి చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని కంట్రోల్ చేయటం జనాన్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని కంట్రోల్ చేయటానికి పోలీస్ డిపార్ట్మెంటు లేదా మున్సిపాలిటీ లైటింగ్ విషయాలు ఇవన్నీ కూడా సక్రమంగా సాంప్రదాయబద్ధంగా అందరూ నేర్చుకునేటట్టు జరగాలని చెప్పేసి యోగా థింగ్ డిపెండ్ కమిటీ సభ్యులందరినీ కోరుతూ ప్రేమిస్తున్నాను. నమస్కారం.